ఇంకో విషయం, కులం విషయం ఎందుకు మేడం? మీరు సభ్య సమాజానికి ఏం చెప్తారు మేడం? ఎవరు అవసరమా? ఎన్ని లీటర్ రాపించుకుంటారు మేడం? మీరు ఫుడ్ పెట్టకుంటే లీటర్ అంటున్నారు, టీచర్ లేరంటే లీటర్ అంటున్నారు. కాదు మేడం, క్లాస్ లేకుంటే లీటర్, ప్రతిదానికి లీటర్ రాసిస్తారా మిమ్మల్ని మీరు? కాబట్టి మిమ్మల్ని చెప్తున్నారు, మీరు పరిష్కరించండి. అన్ని రాసియ్యారు వాళ్ళు, మీకు చెప్తున్నారు కదా మేడం. ఇప్పుడు అందరు ముందు చెప్తున్నారు, వాళ్ళు సోల్యండి. మేడం వచ్చిరండి కదా లాస్ట్ వీక్, ఎంతకు వాళ్ళతో చెప్తే ఒకసారి వచ్చిందని చెప్పినా, నేను ఒకసారి వచ్చింది మీ పేరు తెలియదు అని చెప్పాను. ఒకసారి వచ్చింది మేడం, టెన్త్ అక్క వాళ్ళు ఇట్లా సాంబార్ బాగాలేదంటే వాళ్ళు వెళ్ళిపోయినాక మా దగ్గరకు వచ్చి మమ్మల్ని తిట్టిరు. ఏం బాగాలే మీకు సాంబార్ ఎందుకు బాగాలే, స్టడీ ఎందుకు బాగాలే? అంత టీచర్స్ బెంచులు కొట్టుకుంటూ మాట్లాడారు మా దగ్గరకు వచ్చి, ప్రతి ఒక్క టీచర్ అప్పుడు క్లాస్ లో లీవ్ ఉన్న టీచర్, నైట్ డ్యూటీ చేసిన టీచర్ మార్నింగ్ వెళ్ళిపోకుండా 3:30 పోయింది మేడం వస్తుందని. కాదు మేడం, టీచర్ కరెక్ట్ చేస్తలేరు, పిల్లల దగ్గర స్మెల్ వస్తుందని మీ టీచర్లే చెప్తున్నారంట. వాళ్ళు మీరు మెయింటెనెన్స్ కరెక్ట్ చేసుకుంటే వాటర్ వస్తే వాళ్ళు రోజు తానం చేసుకుని నీట్గా వస్తారు కదా. మీరే మెయింటెనెన్స్ చేయలేకనే వాళ్ళు వస్తారు కదా. మీరు ఎందుకు చెప్పాలి దూషించడం? ఎందుకు చెప్పండి, భయపడదు చెప్పండి. అంతా రెడ్డిసు గిడ్డిసు అని అనుకోండి, మా దగ్గర స్నానాలు చేస్తారా, డ్రెస్సులు తిప్పున వేసుకోవట్లేదంటే ఉన్నమన్న యూనిఫామ్ తీస్తే వాటికి గుట్లు వేసుకోవాలంటే లోపల మిషన్ ఉంది, దానికి బాపిన్ అవన్నీ ఎవరు ఇవ్వాలి మేడం? ఏం లేవు, మేము తెచ్చుకోవాలంటే ఇంత దగ్గర పైసలు మేము 2 రూపీస్ కలెక్ట్ చేసుకుని మేము కుట్టుకోవాలంట. మీరు ఎస్సీ వాళ్ళు, మీరు ఎస్టీ వాళ్ళు కాబట్టి మీ దగ్గర వస్తుందని ఆ మాట కూడా మాట్లాడిందంట, అట్లా మాట్లాడొచ్చా మేడం? క్యాస్ట్ గురించి బయలు వస్తుంది, స్మెల్ వస్తుందని బయలు వస్తుందా అన్నది. ఫ్రూట్స్ బాగాలేవంటే ఏం కాదు తినండి అని ఫిజిక్స్ టీచర్ అంటుంది. పొమోగ్రానైట్స్ లో మొత్తం వైట్ గానే ఉంది ఫ్రూట్, అయితే మేడం టీచర్ ఫ్రూట్ బాగాలేదు, ఎవరు తినలే అందరు పడేసిరు అంటే ఏం కాదమ్మా, వైట్ కలర్ ఉంది కదా మంచిది, ప్రోటీన్ హెల్త్ కి బాగుంటది, హెల్తీగా ఉంటది అంటే చూడండి టీచర్ అందరు పడేసిరు అంటే ఏమున్నాయి, 2-3 ఉన్నట బకెట్ మొత్తం నిండిపోయింది. ఫిజిక్స్ ఆమె స్టడీ చెప్తే మొత్తం తెలుగులో చెప్తుంది, ఒక పారాగ్రాఫ్ చదవదు, ఒకటి ఏం చదవదు, చదివిన దాంట్లో మిస్టేక్స్ ఉంటాయి. మేము ఆమె స్టడీని ఏమన్నా లేదు, తెలుగు ఫస్ట్ నుంచి తెలుగే ఉంది కాబట్టి ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుని చెప్పచ్చు, కానీ కరెక్ట్ చదవాలి కదా, చదవదు. ఫస్ట్ స్టార్టింగ్ లెసన్ ఫస్ట్ పేపర్ స్టార్ట్ చేస్తే మళ్ళీ 10th పేపర్ ఎత్తుకోవాలి మేము ఆమె చెప్పేది. ఆమె మెత్తుకోవడానికి మాకు 7 పీరియడ్ అయిపోతుంది. ఏమన్నా అంటే మాది మాకు పీరియడ్ లంచ్లు వస్తుంది, మాకు లంచ్లు వస్తుంది, మాకు లంచ్లు వస్తుంది అంటే మేమేం చేయాలి మేడం? సోషల్ టీచర్ క్లాస్ చెప్పడానికి వస్తుంది, వచ్చి కూర్చుంటది, ఆమె చుట్టూ కూర్చుంటాము మేము కూడా, కానీ మా రీడింగ్ ఆమె చేయకుండా మాతో డైరెక్ట్ చేపిస్తే మాకు హార్డ్ వర్క్ సోషల్ టీచర్ మీరే చేయాలి కదా తల్లి, మేడం ఫస్ట్ చేయాలి మేడం. మరి మా గ్రాని వాచ్ ఏం చేయాలి, ఆమెకే స్పష్టంగా పలకడానికి రాకపోతే మేము ఎక్కడ వెళ్ళాలి మరి? నా గ్రాని వచ్చి బయాలజీ, ఫిజిక్స్, సోషల్.